రైతు సోదరులకు శుభవార్త. మనం పండించే పంటలో ప్రధానమైనది పసుపు పంట. ఈ యొక్క పంట పండించడము అలాగే ఉడికించి మార్కెట్ తరలించాలి. ఈ మార్కెట్ పంపాలంటే ఈ యొక్క పసుపును పాలిషింగ్ చేస్తే కానీ మార్కెట్లో మంచి ధర రాదు. మంచి ధర రావాలి అంటే దాని యొక్క పాలిష్ చేయడం ముఖ్య ఉద్దేశం ఎండిన తర్వాత. అలాగే పెద్ద పెద్ద రైతులు పెద్ద మొత్తంలో చేయాలంటే ట్రక్కులకు ట్రాక్టర్లకు పెద్ద మిషన్స్ ఉన్నాయి. అలాంటివి నివారించడానికి కొరకు నేను పోర్టబుల్ టర్మరిక్ పాలిష్ మిషన్ తయారీ చేయడం జరిగింది. ఈ యొక్క మిషన్ ద్వారా మనము ప్రతి అరగంటకు 25 కేజీల పసుపును పాలిష్ చేయవచ్చు. ఇలా మనం గంటకు 50 కేజీలు ఇలా చేసుకుంటూ మనం నాణ్యత మంచి పాలిష్ రావడానికి అవకాశం ఉన్నది. ఇది మనం చిన్న సన్నకారు రైతులు 10-20 క్వింటాల పసుపు పండించే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మనము ఎక్కడికైనా తీసుకువెళ్ళగా దీని బరువు వచ్చేసి 30 కేజీలు. మన రోడ్డు మార్గాన మనము ఎక్కడికైనా తీసుకువెళ్ళగా ఉంటుంది. మామూలుగా మనిషి ఎత్తుకొని వెళ్ళేలా కూడా దీనికి తయారయడం జరిగింది. ఇది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ట్రైబల్ ఏరియాలో చాలామంది దీని గురించి నాకు చేయమని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అవసరాల నిమిత్తము దీన్ని చేస్తే చాలా మట్టుకు ఉపయోగిస్తున్నారు. వైజాగ్ ఏరియాలో మన దగ్గర కూడా చిన్న సన్నకారు రైతులు కూడా మన తెలంగాణలో కూడా చాలామంది వాడుతున్నారు. దీని ధర వచ్చేసి 7500 రూపాయలు. మనం ఎలాంటి పంట పండించినా మంచి నాణ్యత రావాలంటే ముఖ్య ఉద్దేశం పసుపును పాలిష్ చేస్తే కానీ మంచి ధర గిట్టుబాటు ధర రాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగినది.